సూతామహాపత్రిజీ 29/1/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్కి తెలుగు అనువాదం. అహ్మదాబాద్. సమీకరణ శకలాలు, అనిశ్చిత శకలాలు, స్వేచ్ఛ శకలాలు. కంపోజిటర్ యూనిట్స్, ట్రాన్సెంట్ యూనిట్స్, ఫ్రీ యూనిట్స్. హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. ఏ దశలో ఒక శకలం మానవునిలోని భాగం అంటే అది మానవుని కణంలో ఒక భాగంగా ఉంటుంది. ఒక కణానికి ఒక కణ సంబంధిత శకలం ఉంటుంది. ఒక బంధనంగా అది అనేక కణ శకలాలను మనస్థితిలో పట్టి ఉంచుతుంది. ఒక కణం సమీకరణ శకలాలతో రూపొందించబడినది. ఈ సమీకరణ శకలాలు కణం ద్వారా ప్రవాహాల గుండా ప్రయాణించేటప్పుడు బంధనాలుగా కొన్నింటిని లేదా శకలాల గుంపులను పట్టి ఉంచుతాయి. ఇవి అనిశ్చిత శకలాలు. ఇవి 4 స్థితులలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిలో పనిచేస్తాయి. అవే కాంతి, వాయు, ద్రవ్య మరియు ఘన స్థితులు. అవి కణంలో కొద్దిసేపు ఉండి ఆపై ప్రవాహంతో ప్రవహించడం కొనసాగిస్తాయి. మానవ శరీరంలో ప్రతి కణము పుట్టుక నుండి శరీరం యొక్క మరణం వరకు అటువంటి ప్రవాహాలలోనే కొనసాగుతూనే ఉంటుంది. మానవ శరీరంలోని అనిశ్చిత శకలాల గుండా ప్రయాణించే స్వేచ్ఛ శకలాలు ఆ మార్గంలో ప్రయాణించడం ద్వారా క్రమంగా ప్రభావితం చెంది కాలక్రమేణా అనిశ్చిత శకలాలుగా మార్పు చెందుతాయి. అవి మానవ శరీరం యొక్క నిర్మాణము, రసాయన మూలకము లేదా బాహ్య ప్రకృతిలో ఏ వస్తువు యొక్క భాగానికి చెందినవి కావు. అనిశ్చిత శకలాలు మానవ శరీరానికి సంబంధించిన ద్రవ్యరాశి, రసాయన మూలానికి మరియు బాహ్య ప్రకృతిలోని వస్తువులకు సంబంధించినవి. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ. అనువాదం అనురాధ మేడం.